ఆసిఫాబాద్ కాంగ్రెస్ టికెట్ శ్యామ్ నాయక్ అవినీతి పరుడుకి టికెట్ ఇవ్వడంతో ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు గణేష్ రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసిఫాబాద్ కాంగ్రెస్ టికెట్ శ్యామ్ నాయక్కి అమ్ముడుపోయే టికెట్ ఇచ్చారన్నారు. శ్యామ్ నాయక్ కూడా చాలా సందర్భాల్లో కెరిమేరలో నేను కింది స్థాయి పై స్థాయిలో ఉన్న అందరినీ డబ్బులతో కొనుక్కున్నానని అన్నారు. రావణ శాఖ ఉద్యోగంలో ఉన్నప్పుడు శ్యామ్ నాయక్ అవినీతికి పాల్పడి కోట్లు సంపాదించాడని ఆరోపించారు. ఇంద్రవెల్లి సభలో 50 లక్షలు ఖర్చు పెట్టుకుని సుమారు 35 వేల మందిని తరలించిన సభను సక్సెస్ చేశామన్నారు. సభ సక్సెస్తో మిమ్మల్ని హీరోను చేసిన రేవంత్ అన్న అని మండిపడ్డారు. రేవంత్ అన్న మీ మనసుని అడగండి, అమ్ముడుపోయే వారికి టికెట్, కొనే వాళ్ళకి టికెట్ ఇచ్చారని అన్నారు. ఆసిఫాబాద్ పీపుల్స్ మార్చ్ ఇంద్రవెల్లి సభ దృష్టిలో పెట్టుకుని ఎవరు కష్టపడ్డారో తెలుసుకుని టికెట్ ఇవ్వండి అన్నారు. పారాషూట్ కి మాత్రం టికెట్ ఇవ్వద్దని వేడుకున్నారు. ఈరోజు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్ పట్టణంలో కార్యకర్తల సమావేశం చేయడం జరిగింది. మేడం నేను కలిసి ముందుగా 83వ వర్ధంతి జరుపుకుంటూ కొమరంభీ వర్ధంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఆసిఫాబాద్లో చరిత్ర చూస్తే సక్కు సార్ కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయింది. టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేనప్పుడు 4 సంవత్సరాల క్రితం నేను వచ్చి ఇక్కడ కార్యకర్తగా పనిచేయడం మొదలుపెట్టాను. రేపు రాబోయే రోజులు ఎవరు క్యాండిడేట్ లేరని చెప్పేసి పనిచేయడం మొదలుపెట్టిన క్రమంలో ఇంద్రవెల్లి మీటింగ్ నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు, తర్వాత మధ్యలో నా తర్వాత మేడం కూడా వచ్చారు. మేము కలిసి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు వరకు తీసుకొచ్చాను. నేను మళ్ళీ నేను ఎక్కడో వాడిని కాదు, శ్యామ్ నాయక్ లెక్క నేను కరీంనగర్ జిల్లా వాసిని కాదు, నేను ఆసిఫాబాద్ జిల్లా వాసినే. మా సొంత ఊరు జైనూర్ మండల జమ్గాం. నేను ఆసిఫాబాద్లో 10th వరకు చదివిన, ఇక్కడ పుట్టి పెరిగి నేను డాక్టర్నైనా. అయితే అప్పుడు ఏం చెప్పిండ్రు, అధిష్టానం ఏమని చెప్పారు, అధిష్టానం ఏమని చెప్పారంటే పార్టీకి పనిచేయండి, కష్టపడండి. చాలా సందర్భాల్లో చెప్పిండు, ఏఐసిసి కావచ్చు, మా పిసిసి వాళ్ళు కావచ్చు, ఇంద్రవెల్లి మీటింగ్ కాడ నుంచి మేము కష్టపడకుండా వచ్చి ఈరోజు పార్టీని ఈ స్టేజ్కి తీసుకొచ్చినాం. ఈ స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు సర్వేలో అని ఇదని చెప్పేసి శ్యామ్ నాయక్ సర్వేలు ఎట్లా వస్తుందండి? 40 రోజులు ఆయన పార్టీలో వచ్చి జాయిన్ కాలేదు, ఆయనకి ఎట్లా వస్తుంది? మళ్ళీ వాళ్ళ భార్య గురించి తెలుసు, తర్వాత వాళ్ళ అవినేత పరులో వాళ్ళ భార్యకు టికెట్ రాలేదు, ఈయన కూడా అవినేత పరుడు, ఈయన మీద కేసులు ఉన్నాయి, ఏసీబీ కేసు ఉంది, 20 మంది వెహికల్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ చేస్తే ఈయన మీద విఆర్ఎస్ తీసుకుని నేను ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చానని చెప్పేసి 40 రోజులు తిరిగితే ఆయనకు సర్వే అని చెప్పేసి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది దారుణం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండవది ఏదైతే మేము ఇప్పుడు 3 నియోజకవర్గాలు ఉన్నాయి, ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్టీ నియోజకవర్గాలు 3 ఉన్నాయి. 3 నియోజకవర్గాల్లో 2 ఆదివాసీలు కన్నారు, 1 లంబాడ్ అన్నారు. 2 ఆదివాసీలు కన్నప్పుడు బోత్ ఆదివాసీకి డిక్లేర్ చేసిండ్రు, ఖానాపూర్ ఆదివాసీకి డిక్లేర్ చేసిండ్రు. సరే, ఆ సమీకరణంలో మేడంకు రానియడల లంబాడకి ఇచ్చే క్రమంలో నేను పార్టీ పనిచేయలేదా? నేను ఇక్కడ 4 సంవత్సరాల నుంచి కోట్లలో ఖర్చు పెట్టుకొని నేను పార్టీని కాపాడలేదా? మీరు ఏ ఊర్లో పోయి క్యాడర్ని అడగండి, పార్టీని కాపాడింది ఇక్కడ ఎవరంటే నా పేరు చెప్తారు. అన్ని విధాలు ఆదుకొని ఈరోజు నేను ఎలిజిబుల్ కాదా? నా దగ్గర డబ్బులు లేవా? నేను ఒక ఎండి డాక్టర్ని, నిమ్స్లో చేశాను, 20 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, నా దగ్గర డబ్బులు లేవా? డబ్బులు నేను పెట్టుకుంటున్నాను, కానీ నేను పార్టీకి సంబంధించిన డబ్బులు నేను పెట్టుకోగలను, కానీ శ్యామ్ నాయక్ లెక్క వాళ్ళందరినీ కొనే విధంగా నేను డబ్బులు పెట్టలేను. ఎందుకంటే అది సిద్ధాంతాలకు విరుద్ధంగా వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు సిద్ధాంతాలకు విరుద్ధంగా మనం చేస్తున్నాం కాబట్టి రేపు నేను అందరినీ కొనుక్కొని, ఇప్పుడు శ్యామ్ నాయక్ కొనుక్కున్నాడు, అందరినీ కొనుక్కొని 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి కొనుక్కుంటున్నట్టు, రేపు కొనుక్కొని నేను ఎక్కడి నుంచి సంపాదించాలి 20-30 కోట్లు? అంటే ప్రజలను దోచుకోవాలి, ప్రజలను దోచుకోవాలి, ఆయన సంపాదించాలి. మేము అట్లా కాదు, నేను పార్టీకి సంబంధించిన ఏదైతే ఖర్చులు ఉన్నాయో ఇంద్రవెల్లి మీటింగ్ నుంచి మొదలు పెడితే రైతు భరోసా కావచ్చు, తర్వాత వరంగల్ సభ కావచ్చు, తర్వాత ప్రియాంకా గాంధీ మన సభ కావచ్చు, అన్ని సభలకు మేము ఖర్చు పెట్టుకుంటే ఈరోజు పీపుల్స్ మార్చ్ కూడా ఇక్కడ మేము కలిసి 9 రోజులు ఇక్కడ భట్టి సార్ ప్రోగ్రామ్ చేసాం, సక్సెస్ చేసినాం. ఇక్కడ నుంచే బోత్ ఖానాపూర్లో భట్టి సార్ ప్రోగ్రామ్ అంతగా సక్సెస్ కాలేదు, ఆసిఫాబాద్లో ఎంటర్ అయినప్పటి నుంచే రాష్ట్రంలో తెలిసింది అరే మంచి రెస్పాన్స్ వస్తుందని. అవన్నీ మేము లక్షల్లో కోట్లలో ఖర్చు పెట్టుకొని ఈరోజు ఇది చేస్తే ఈయన కొనుక్కొని అంటే పార్టీ ఖర్చు పెట్టినాం, రేపు ఎమ్మెల్యే నీతి నిజాయితీగా ఉంటాము, గెలిచి ప్రజలకు సేవ చేద్దామని ఉంది. ఈ ఊరు నన్ను డాక్టర్ను చేసింది, ఈ డాక్టర్ చేసిన ఊరికి ఈ ఊరికి అంత ఇంత సేవ చేయాలి, మా ఆదివాసులకి, మా గిరిజనులకి, హరిజనులకి సేవ చేయాలని ఒక ఉద్దేశంతో నేను ఒక ఫేమస్ ఫిజిషియన్, మంచిర్యాలలో పెద్ద హాస్పిటల్ ఉంది, నా కొడుకు డాక్టర్, అన్ని విధాలు సెటిల్ అయ్యి పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా నేను
రేప మనం ఏదైతే సొసైటీ మనకి ఇచ్చిందో దాన్ని మనం సొసైటీ కూడా అంతోంతో ఇద్దామనే ఉద్దేశంతో నేను ఎక్కువ ఖర్చు పెట్టేది లేదు అనవసరంగా ఎవరికి డబ్బులు ఇచ్చి సీట్లు కొనేది లేదు అని చెప్పేసి 4 సంవత్సరాల నుంచి మేము కష్టపడి తిరుగుతూ ఉంటే నేను మేడం అందరి మమ్మల్ని ఇద్దరి వదిలిపెట్టి మరి శామ్నాయక్ ఏ బస్సులో ఇచ్చినట్టు శామ్నాయక్కు టికెట్ ఇచ్చిందంటే మేడం కాకుండా సరే మేడంను సామాజిక సమగ్రంలో రాలేదనుకోవచ్చు బోత ఆదివాసీ ఖానాపూర్ ఆదివాసీ రాలేదు మరి లంబడ నేను చచ్చిపోయినా నేను లేనా నేను పనిచేయలేదా మరి శామ్నాయక్ ఇచ్చిందంటే అమ్ముడుపోలేదా మీరు అమ్ముడుపై ఇచ్చిండు జిల్లా నాయకత్వం నుంచి అధిష్టానం శామ్నాయక్ కూడా చాలా సందర్భంలో కేరామీరులో చెప్పిండు నేను పైన కొనుక్కున్నా కింద కొనుక్కున్నా అందరినీ కొనుక్కున్నా చివరి గణేష్ కూడా కాంప్రమైజ్ చేస్తుండు వాడు శామ్ ఇప్పుడు క్యారెక్టర్ ఇంపార్టెంట్ మనిషికి నా క్యారెక్టర్ను శామ్ కాదు ఆయన తాత ముత్తాతలు మొత్తం ఆస్తి అమ్మని నా క్యారెక్టర్ను కొనలేరు క్యారెక్టర్ ఇంపార్టెంట్ మనకి డబ్బులు కాదు సో ఈరోజు మేము కలిసి మేడం నేను నిర్ణయం తీసుకుంటాం నిర్ణయం తీసుకున్న ఏదైతే మనకు మంచిగా ఉంటాయి ఎందుకంటే చాలాసార్లు ఉదయపూర్ డిక్లరేషన్ ముందు మొన్న ఒక వారం రోజుల క్రితం ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం టికెట్ ఉంటుంది అన్నారు పారాచర్కు టికెట్ ఉంటుంది వరంగల్ సభలో రాహుల్ గాంధీ సార్ చెప్పిండు అన్ని సభలలో చెప్పుకుంటా కష్టపడే వాళ్ళకి టికెట్ అన్నారు మరి కష్టపడే వాళ్ళకి ఇదే మీరు ఇచ్చేది అధిష్టానం ఏ బస్సులో ఇచ్చిండ్రు శామ్నాయక్ శామ్నాయక్ ఈరోజు డబ్బులున్నాయని చెప్పేసి అవినీతి చేసి కోట్లు కోట్లు సంపాదించి ఈరోజు డబ్బులతో కొనుక్కొని బహిరంగంగా చెప్తున్నాడు ఆయన నేను పైన కొనుక్కున్నాను ఏదో హైదరాబాద్ 3 ఎకరాల భూమి రాసి ఇచ్చిండంట కోట్లు కోట్లు ఇచ్చిండంట అందరికీ అక్కడ కేసీ వేణుగోపాల్ ఇంటికి పోయిండంట అటు డివికే శివకుమార్ ఇంటికి పోయిండంట అని బయటలో ఇది అందరు మాట్లాడుకుంటున్నారు అది ఎంతవరకు నిజం అనేది ప్రజలు నిర్ణయిస్తారు సో ఈ విధంగా ఆయన డబ్బులతో కొనుక్కొని ఈరోజు మమ్మల్ని మా కార్యకర్తల్ని అందరినీ రోడ్డపాలు చేసిండ్రు రెండవది మాకు ఇప్పటికైనా టైం ఉంది న్యాయం చేసి మేమొక్కడే కోరుకుంటున్నాం న్యాయం చేసి మేడంకి ఇచ్చిన ఇబ్బంది లేదు నేను పనిచేస్తా మేడంకి ఇచ్చిన ఇబ్బంది లేదు నేను పనిచేస్తా నాకు వస్తే మేడం కూడా చెప్పిండ్రు నాకు వస్తే మేడం కూడా నాకు సపోర్ట్ చేస్తారు మేమిద్దరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం ఎందుకంటే మేము మా మధ్యలో అండర్స్టాండింగ్ ఎందుకంటే ముందు నుంచి పనిచేస్తున్నాం కలిసి పనిచేస్తున్నాం కానీ శామ్నాయక్ మాత్రం సపోర్ట్ చేసేదే లేదు ఎట్టి పరిస్థితి లేదు ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆయనను సపోర్ట్ చేసేది అయితే లేదు ఎందుకంటే ఈరోజు మా కార్యకర్తలు ఏడుస్తున్నారు రేపు మేము బాధపడి 3-4 సంవత్సరాల నుంచి మేము కష్టపడి హాస్పిటల్ వదిలిపెట్టి మేము అన్ని విధాలు నష్టపోయి ఈరోజు తినే అంత అన్నం వండి చేసి తినే నోటికి వచ్చే టైంకు ఎవరో తీసుకుపోతాడు అంటే మేము ఊకునేది లేదు దీన్ని మేము అధిష్టానాన్ని రేవంత్ అన్న కావచ్చు మన సిఎల్పి లీడర్ భట్టి సార్ కావచ్చు